ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కొన్ని కాన్స్టిట్యూషన్ పక్కకు పెట్టి ఒక దాదాగిరి పద్ధతిలో రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకోబడినటువంటి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీని ఎప్పుడైతే జనవరి 19th యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ ఏకమై ఒక పెద్ద ర్యాలీ పెట్టారు. ఆ ర్యాలీని చూసి బెంబేలెత్తి ఇవాళ ఆల్రెడీ శారదా స్కామ్ లో సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, కానీ దాని మీద సిబిఐ పెత్తనం ఏమిటి అనేది నాకు ఇంతవరకు అర్థం కాలే. రాజీవ్ కుమార్ అనే పోలీస్ కమిషనర్ ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా అతన్ని ఇన్వెస్టిగేషన్ కు రావాలని వితౌట్ ఎనీ నోటిఫికేషన్ గాని వారెంట్ గాని, అదేవిధంగా ఏ రాష్ట్రాలలో సిబిఐ ఆఫీసు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఎంక్వైరీ జరిగితే మొదలు చీఫ్ సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్. అయినా సిబిఐ ఎప్పుడు వస్తుందంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సిబిఐకు రాస్తేనే వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇక్కడ నయీం గ్యాంగ్స్టర్ ఎన్నో నేరాలు చేశాడు, ఎంతో మందిని భయపెట్టించి భూములు లాగేసుకున్నాడు, డబ్బులు లాగేసుకున్నాడు, ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నాడు. ఇది సిట్కు సంబంధం కాదు, ఇది సిబిఐ అప్పజెప్పాలని అన్ని రాజకీయ పార్టీలు చెప్పడం జరిగింది. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి సిబిఐకు రాయలేదు, సిబిఐను పిలిపించలేదు. అక్కడ మమతా బెనర్జీ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, అలాంటప్పుడు కమిషనర్ను అడగడానికి తీసుకెళ్లడానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీరికి ఎవరు అధికారం ఇచ్చారు? కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ లేదు. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ, వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, రాజీవ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే నిజంగా నేను హిస్టరీలో మిగిలిపోతుంది మమతా బెనర్జీ. నేను మొట్టమొదటిసారిగా డేర్ లేడీ, ధైర్యం ఉన్న ఆడపడుచు, ఇది మీరు తప్పు చేస్తున్నారు, మాకు తెలియకుండా ఎలాంటి వారంట్ లేకుండా ఎలాంటి తెలపకుండా రాష్ట్రాల మీద వచ్చి మీరు ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారని సిబిఐ ఆఫీసర్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్లీ ఆయనను పంపించారు. అంటే ఎంత దుర్మార్గం అమిత్ షా, ఎంత దుర్మార్గం నరేంద్ర మోడీ చేస్తున్నాడు అనేది తెలిసిపోతుంది. నేను మా కేసీఆర్ గారిని ఒకటి అడుగుతున్నా, కేసీఆర్ గారు మమతా దగ్గర వెళ్లారు, అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి అపోజిషన్ నాయకు ఒరిస్సాల పట్నాయక్ దగ్గరికి వెళ్లారు, ఫెడరల్ సిస్టాన్ని మనం అవలంబిద్దాం, ఫెడరల్ గా మనం అంతా యునైటెడ్ అయ్యాడు, నువ్వు ఇంతవరకు మాట్లాడవేమురా బాబు, కేసీఆర్ నోరు లేదా నీకు మాట్లాడడానికి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి ఒక ఆడపడుచు మీద ఇలాంటి దౌర్జన్యం జరుగుతుంటే కేసీఆర్ నేను చూసిన ఇప్పటిదాకా ఆయన ఏమన్నా మాట్లాడతాడంటే మాట్లాడతలేడండి. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఫెడరల్ అనేది ఇది ఎన్డీఏ పీటీఎం అంటున్నా, ఎన్డీఏ పీటీఎం కేవలం ఫెడరల్ పేరు మీద ఇండైరెక్ట్ గా నరేంద్ర మోడీకి లాభం చేయాలనే ఆలోచన చేస్తున్నాడు. ఇది క్లియర్ గా అర్థమైపోయింది. ఏమి ఇవాళ మమతా దగ్గరికి పోతావు, అమ్మా నువ్వు ఫెడరల్ కు రాండి, మనం అంతా ఏకమైదాం, కేంద్ర ప్రభుత్వం పెత్తనాలు పెరిగిపోతున్నాయి, రాష్ట్రాలకు అధికారాలు తగ్గుతున్నాయని చెప్పినటువంటి నాయకుడివి ఇవాళ మమతా
వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని నువ్వు ఖండించలేదు, ఆమె ఈనాడు సిబిఐ చేసింది తప్పని చెప్పలేదంటే నీ నిజ స్వరూపం బయటపడ్డది. అంటే యు ఆర్ వర్కింగ్ యాజ్ ఎ ఎన్డిఏపి టీమ్. పేరుకేమో నేను ఫెడరల్ 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 అని చెప్తున్నావు, ఇక్కడికి వస్తే పవన్ కళ్యాణ్ తోడు మాట్లాడతావు, అక్కడ పోయి నీ కొడుకు పోయి జగన్ తోడు మాట్లాడతాడు. ఏమిటి నాటకం? ఎన్ఏ చేసిన కాన్స్టిట్యూషన్ అనేది ఉన్నది, కాన్స్టిట్యూషన్ అధిగమించినోడు ఎవడు లేడు ఈ దేశంలో. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో ప్రజలు ఎన్నుకోబడినటువంటి సర్కార్ను దౌర్జన్యం చేసి సిబిఐ ఒక పోలీస్ కమిషనర్ను వితౌట్ వారంట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అతని ఇంటికి పోయి దౌర్జన్యంగా ఎత్తుకోవాలంటే వెస్ట్ బెంగాల్ పోలీసుకు నేను అప్రిషియేట్ చేస్తున్నా, మమతను అప్రిషియేట్ చేస్తున్నా. మమతాజీ ఆ బోత్ బడియా కామ్ కరే, ఇస్ దేశ్ కో ఏక్ రస్తా బతా దియే. ఇస్ దేశ్ మే కాన్స్టిట్యూషన్ సే బడ్కే కోయి ఆద్మీ నహియే. కాన్స్టిట్యూషన్ ఇస్ ద కాన్స్టిట్యూషన్. మేము మాకు ఇష్టారాజ్యం అంటే నడవదు. దానికి నిరూపణను ఏదైతే సిబిఐ వచ్చినటువంటి ఆఫీసర్లను తీసుకుపోయి 4 గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి అయ్యా ఇక మీరు వెళ్ళిపోండి ఇక్కడికి వెళ్ళి అన్నవు చూడు, అదొక దిశా దశ కనిపించింది జనానికి. మమత అంటే ప్రజల మనిషి, మమత అంటే ప్రజల్లో ఉన్నటువంటి సోదరి మని. తప్పు జరిగితే నిలదీస్తుందని నిరూపించిన ఒక మహాశక్తి. ఆ శక్తికి నిజంగా అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే అపోజిషన్ ఎన్డీఏ వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మహాకూటమి వాళ్ళందరూ కూడా అవుట్ రైట్ గా సపోర్ట్ చేయాలి మమత తీసుకున్న నిర్ణయానికి. రేపు ఏ రాష్ట్రాలలో మీకు ఏది మీకు మద్దతు ఇవ్వకపోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తావు. ఇక రేపు ఏమైతుందో ఆంధ్రాలో తెలియదు. ఈనాడు జరుగుతున్న ఎదుగుతుంది, చంద్రబాబు వ్యతిరేకమైండు, ఆయన కూడా ఇలాంటి దౌర్జన్యం చేయొచ్చు. కానీ కేసీఆర్ కు మాత్రం ఇవన్నీ ఏం పట్టింపోవు. పోతావు ఫెడరల్ అని ప్రజలు ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు ఉండగా కేబినెట్ చేయవు, ఇంతవరకు మంత్రులు చేయవు, కేబినెట్ లేకుండానే ఆర్డినెన్స్ తీస్తావు. ఇది ఏమిటి? ఆఖరుకు మమత దగ్గర పోయినటువంటి నీకు నిజంగా కూడా ఒక చిన్న కామన్ సెన్స్ ఉన్నోడు కూడా అరే నేను మమత దగ్గర పోయినా మమత దగ్గర అన్యాయం జరుగుతుంది, వితౌట్ నోటీస్ పోయిండ్రు, వితౌట్ ఇన్ఫర్మేషన్ పోయిండ్రు, ఆమె చేసింది సరి అయిన పని అని నువ్వు అప్రిషియేట్ చేయలేదు అంటే నువ్వు ఎన్డీఏ ఇండైరెక్ట్ గా ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నావని నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇది ఎన్డీఏపీ టీమ్ అని. కానీ ఎవరు నమ్మలే, ఇవాళ మమత చేసిన దాన్ని కూడా నువ్వు సపోర్ట్ చేయకపోతే ప్రజలకు అనుమానం వస్తుంది. నువ్వు బీటీఎం ఏదైనా ఈ కాన్స్టిట్యూషన్ ఎవరు కూడా పక్కదోన పట్టిస్తే ప్రజలు తిరగబడతారు. ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాల మీద దౌర్జన్యం ఏమిటి అంటున్నా. మరి నువ్వు ఆనాడు నయీం కేసులో నువ్వు సిటీ ఇన్వెస్టిగేషన్ అన్నావు, ఇది సరిపోదురా బాబు. సిబిఐ చెప్పాలంటే నువ్వు సిబిఐకు ఒక కాగితం రాయలే. ఎందుకు? ఆ వచ్చిన పైసలు ఏమైనాయో తెలియదు ఇప్పటిదాకా, ఆ డబ్బు ఏమైందో తెలియదు, ఆ బంగారం ఏమైందో తెలియదు. గోనె సంచులో వచ్చినటువంటి డబ్బులు లెక్క పెట్టడానికి బెంగళూరు నుంచి మిషన్లు కూడా తెప్పించినావు కేసీఆర్. ఇదంతా నీది ఒక నాటకం. ఈ నీ నాటకాన్ని ఎవడు నమ్మడు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా నీకు బుద్ధి చెప్పాలని పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా గ్రామ సర్పంచులు ఎలాంటి సపోర్ట్ లేక కూడా వాళ్ళు గెలిచిండ్రు. వాళ్ళందరికీ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మమత కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని రాజకీయ పార్టీలు సరి అయిన పని చేసింది. ఆ మమతా బెనర్జీని అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి ఇక ఫ్యూచర్ లో జరగకుండా దౌర్జన్యం చేయకుండా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఎవ్వడూ నిర్ణయం తీసుకున్నా ప్రజలు తిప్పి కొడతారు అని నరేంద్ర మోడీ తెలుసుకోవాలి, అమిత్ షా తెలుసుకోవాలి. ఇదే మీ పార్టీ వ్యవహారం కాదురా బాబు. మీ పార్టీలు ఎవరినన్నా పక్కకు చెప్పొచ్చు, అరెస్ట్ చేయించవచ్చు, కానీ ఇతర రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకోబడినటువంటి
ప్రజాస్వామ్యాన్ని ఇవాళ బ్లాక్ డేగా చేశారు. ఇది ఒక నిన్న జరిగిన సంఘటన, ఒక బ్లాక్ డేగా పరిగణిస్తాను. దానికి సరి అయిన నిర్ణయం తీసుకొని ఆఫీసర్లను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 4 గంటల తర్వాత వదిలిందంటే ఆ ధైర్యాన్ని, ఆ పట్టుదలను నిజంగా కూడా యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ సంతోషపడాలి. ఎస్, దేర్ ఇస్ వన్ లేడీ ఇస్ దేర్, షీ విల్ కాన్స్టిట్యూషన్ కు రెస్పెక్ట్ ఇచ్చింది అనేది ప్రజల్లో తెలుపాలనేది నా ఉద్దేశం. ఏదైనా కేసీఆర్ నీ సంగతి మాకు అర్థమైపోయింది. ఇప్పుడు యావత్ భారతదేశం ప్రజలకు నీది ఫెడరల్ అనేది ఒక పూటకం. ఫెడరల్ పేరు మీద నరేంద్ర మోడీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయాలని తేలిపోయింది.